ఎపిసోడ్స్ చేస్తున్నప్పుడు ఈ సమ్మర్లో ఏంటంటేనండి వేడి ఎక్కువ ఉంటుంది సో అందుకని తొందరగా చేసేస్తామన్నమాట మధ్యాహ్నం అయ్యే కొద్దీ జలుబు చేసినట్టుంది విక్స్ తీసుకుంటారా చెప్పు ఏమైంది మధ్యాహ్నం అయ్యే కొద్దీ ఆపేసావే అంటే వేడి ఎక్కువైపోతుంది కాబట్టి తొందరగా ఎపిసోడ్లు చేసుకోవాలి సమ్మర్ టైంలో ఇంట్లో అక్కడ వేడి సమ్మర్లో ఎక్కువ అవుతుంది ఇక్కడ నాకు షూట్ చేసేటప్పుడు ఎక్కువ అవుతుంది అన్నమాట అదేంటది అదంతే అదేలాగా How it is possible? Hey, no, very good. మాట్లాడుతున్నావు వాళ్ళు ఏమనుకుంటారు మన గురించి ఏమనుకుంటారు ఏయ్ నువ్వేదేదో మాట నీ మాటలు వేరే అర్థాలు ఉన్నాయి అసలుకి నీకు ఈ డౌట్ ఇప్పుడు వచ్చిందా ఇంద్రుడు ఎంత కష్టపడుతున్నాడు షూటింగ్ అప్పుడు కెమెరా మోసి లైట్స్ పెట్టి ఆయన చాలా కష్టపడతాడండి ఎక్కడ ఇంద్రుడు ఇల్లు ఎక్కడికి వచ్చేసాడు ఎందుకు అలా అనుకుంటున్నావు నువ్వు అంటే ఐ మీన్ టు సే ఎక్కడ ఇంద్రుడు ఎక్కడికి రావడం ఏంటి దట్ ఇస్ సో బ్యాడ్ తప్పు తప్పుగా మాట్లాడుతున్నాడు అలా అని కాదు వేరే ఎక్కడ ఇంద్రుడు అంటే చక్రవాకం ఇంద్రుడు ఇల్లు చూసి వాడు పాప ఇక్కడ లైట్లు మోసి కెమెరా పెట్టి రెడీ యాక్షన్ అని చెప్పి మన పని చిన్నదైనా పెద్దదైనా ఏదైనా తప్పలేదు మనం చేసుకోవాల్సిందే ఎవరు ఫోన్ చేస్తారు ఉండండి జస్ట్ సరదాగా అన్నానండి మా వాళ్ళు నేర్పిద్దామని అండ్ ఐ లవ్ టు డూ దిస్ వర్క్ అండ్ నేను తనకి సపోర్ట్ చేయడం అనేది నాకు చాలా ఇష్టము తనకి ఎవరున్నారు నేను కాకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి సో నేను అన్నది ఏంటంటే నువ్వు ఎందుకు అట్లంతా మాట్లాడుతావు అట్లంతా మాట్లాడుకు నువ్వేమి చక్రవాకం హీరో ఇప్పటికీ హీరోనే ఎప్పటికీ హీరోనే ఎక్కడున్నా రాజే కాకపోతే ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్ నిజంగా చెప్తానండి వేరే వాళ్ళతో చేయించాలంటే నాకు కాన్ఫిడెన్స్ ఉండదు మన ఫీలింగ్స్ వద్దు కానీ జస్ట్ ఊరే సరదాగా అంటే నేను సరదాగా నేను టీచ్ చేద్దాం అన్నాను నేను కాకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారండి మా అమ్మాయిని నేను కాకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు అందుకే నేను చక్కగా నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కొత్త వర్షన్ అనమాట లైక్ కెమెరా యాంగిల్స్ ఎలా పెట్టుకోవాలి లైటింగ్ ఎలా చేయాలి అండ్ పెద్ద గొప్పగా ఏం కాదు బట్ తెలుసుకుంటున్నాను అనమాట ఏంటంటేనండి ఈ రోజు ఎపిసోడ్ మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూసేసి ఉంటారు అయితే డిష్ అయితే చెప్తాను వితౌట్ ఆయిల్ మనం ఫిష్ ఎలా కుక్ చేయొచ్చు ఇది కూడా బెస్ట్ రెసిపీ అండి వెరీ హెల్దీ రెసిపీ డైట్ చేసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ పనిచేస్తుంది అండ్ దీంట్లో ఉన్న ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్ సో అందుకని ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క క్వాలిటీ ఉంది అండ్ మీరు తిన్న తర్వాత యుల్ ఫీల్ సో గుడ్ బికాస్ మీకు ఎటువంటి గిల్ట్ ఉంటుంది అనమాట అబ్బా నేను ఇది తినేస్తున్నాను నేను వెయిట్ ఎక్కువైపోతాను ఇది తినేస్తున్నాను వెయిట్ అలాంటిది ఏమీ లేకుండా చేయాలి అనేసి ఎందుకంటే నేను ఇప్పుడు కొంచెం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లు కొంచెం డైట్లో ఎన్ని స్టార్ట్ చేశాను కాబట్టి నేను చేస్తున్నాను ఇది మా మమ్మీ చిన్నప్పుడు చేసేది మాకు బాగా అలవాటైన వెరీ వెరీ టేస్టీ డిష్ సో లెట్ ఇస్ గో డైరెక్ట్లీ ఇన్ టు ద డిష్ అండ్ బిఫోర్ దాట్ మా నీలీ మేఘాలలో ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఒక బెల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి చూసేద్దాం రెడీ చేసుకుందామా వితౌట్ ఆయిల్ మన ఫిష్ డిష్ చేయడానికి కావలసిన పదార్థాలండి ఇది వచ్చి నేను ఒక పాంఫ్రెట్ తీసుకున్నాను వన్ ఫుల్ పాంఫ్రెట్ మీకు వద్దు అనుకుంటే మీరు ఏ ఫిష్ అయినా తీసుకోవచ్చు ఒక చిన్న పిడికెడు కొత్తిమీర కడిగి తరిగి పెట్టుకోవాలి దాని తర్వాత ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు మన కారంకి తగ్గట్టు కొబ్బరి ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఇలాంటి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఒక నిమ్మకాయ అండ్ ఒక 10-15 ఆకులు పుదీనా జింజర్ గార్లిక్ పేస్ట్ సాల్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అరటి ఆకు ఈ ఆకులేంది మన డిష్ కంప్లీట్ అవ్వదు ఓకేనా సో ఇప్పుడు ఏం చేస్తామంటేనండి ఈ ఫిష్కి మనం మసాలా రెడీ చేసుకోవాలి మసాలా రెడీ చేసుకోవాలి అంటే ఈ ఫిష్ని తెలుగులో వచ్చేసేసి చందువా చేప అంటారు మీకు ఇది లేకపోతే మీరు ముక్కల్లు అయినా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే బాంగ్డా అనేసి మ్యాక్రెల్ అని వస్తుంది అనమాట దాని తెలుగులో ఏమంటారు నాకు తెలియదండి సో బాంగ్డా ఫిష్ దొరుకుతుంది అది పెట్టుకోవచ్చు రకరకాల ఫిష్ మీ ఇష్టం అండి ఏ ఫిష్తో అయినా చేసుకోవచ్చు బోన్స్తో చేసుకోవచ్చు బోన్లెస్తో చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకొని దీనిలో కొబ్బరి ముక్కలు వేసేస్తున్నాను నేను కోకోనట్ వెయిట్ లాస్కి చాలా మంచిదండి దాని తర్వాత పచ్చిమిరపకాయలు
స్పైస్ మీ ఇష్టం అండి. నువ్వు ఎక్కువ స్పైస్ తింటావా తక్కువ స్పైస్ తింటావా? ఓకే. దీని తర్వాత పుదీనా, కొత్తిమీరి. నిమ్మకాయ అలా ఎలా వేస్తారు సార్? కామెడీ మరీ టూ మచ్ అయిపోతుంది. ఇదిగో ఇలా కట్ చేసుకొని మరీ ఎక్కువ ఏమంటారు రన్నీగా ఎక్కువ పిసపిసమని చేసుకోకండి. ఎందుకునంటే మళ్ళీ మీకు బాగోదు మసాలా పోయటానికి. కొంచెం చిక్కగా ఉండాలి మసాలా. ఒక ఫిష్కి నాకు కొంచెం ట్యాంగినెస్ ఉండాలి కాబట్టి నేను 1 లెమన్ వేస్తానండి. మీకు ఎక్కువ ఫిష్ పీసెస్ అన్నప్పుడు మీరు మార్చుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు. దీంట్లో ఒక పావు టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నానండి. ఓకే, సరిపడా సాల్ట్. ఓకేనా, చూసుకొని వేసుకోండి. ఉప్పు కసం అయితే బాగోదు. ఇంకా దీనిలో ఏమీ వేయమండి, ఇలానే పేస్ట్ చేద్దాము. ఒకవేళ సరిగ్గా పేస్ట్ అవ్వకపోతే ఒక్క చుక్క నీళ్ళు వేసుకొని చేసుకుందాం. నూనె అస్సలు వేయొద్దు. ఓకేనా, కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి. సో దాట్ అన్ని మంచిగా పేస్ట్ అవ్వాలి, స్మూత్ పేస్ట్ అవ్వాలి, గరుకు కాదు, మంచిగా స్మూత్ పేస్ట్ అవ్వాలన్నమాట. సరిపోతుంది, అయిపోయింది. మీకు చూపిస్తా ఇంత స్మూత్గా పేస్ట్ అవ్వాలండి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూద్దాం. సో ఈ మసాలా అంతా నీట్గా ఇలాగా ఒక బౌల్లోకి తీసుకోండి. నేను 1 ఫిషే చేస్తున్నాను కాబట్టి దానికి తగ్గట్టే నేను మసాలా తీస్తున్నానండి. క్వాంటిటీ పెరిగే కొద్దీ అన్ని క్వాంటిటీస్ పెరుగుతాయన్నమాట, అది మీకు తెలుసు. ఒక్క చుక్క కూడా నేను ఆయిల్ వేయలేదు. అండ్ ఫిష్ మీ అందరికీ తెలుసు స్కిన్కి చాలా మంచిది. అండ్ సమ్మర్లో అండి కొంచెం ఎంతైనా తక్కువ ఆయిల్స్ తక్కువ మసాలాలు తింటే మన హెల్త్ బాగుంటుందన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు ఇలాగా ఫిష్ మంచిగా ఉప్పు పసుపు వేసుకొని పెరుగు వేసుకొని లేకపోతే నిమ్మకాయ వేసుకొని కడిగేసుకున్నాను. ఇప్పుడు ఇలాగా కట్స్ పెడుతున్నానండి నేను. ఎందుకునంటే మన మసాలా మంచిగా వెళ్ళాలి కాబట్టి లోపల వరకు మంచిగా కట్ పెట్టానన్నమాట. సేమ్ థింగ్ సెకండ్ సైడ్ కూడా మనం పెట్టుకోవాలి. యాక్చువల్లీ దిస్ ఇస్ అ పార్సీ డిష్ అండి. గుజరాత్లో పార్సీస్ ఎక్కువ ఉంటారనమాట. సో వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు ఈ డిష్ని. మా నాన్నకి చాలామంది పార్సీ ఫ్రెండ్స్. సో దట్ ఈస్ హౌ మా ఇంట్లో మాకు ఈ పాత్రాని మచ్చి. యాక్చువల్లీ ఈ డిష్ పేరు పాత్రాని మచ్చి. పాత్ర అంటే దిస్ ఇస్ పాత్ర, పాత్ర అంటే లీఫ్ ఇన్ పార్సీ అండ్ గుజరాతీ. సో పాత్రాని మచ్చి అంటే పాత్ర అంటే ఆకులో ఫిష్ అన్నమాట. మచ్చి అంటే ఫిష్, గాట్ ఇట్? సో నౌ నీట్గా ఫుల్ నీట్గా పట్టించేసేయండి. జనరస్ అమౌంట్ అండి, మొత్తం లోపలంతా మంచిగా మసాలా వెళ్ళి కూర్చోవాలి మనకి, అప్పుడే టేస్ట్. నాకు ఇప్పుడే నోరు ఊడిపోతుంది. సో ఈ మసాలా అనేది లోపల కూడా పూస్తారండి నేను. ఎందుకునంటే లేకపోతే బ్లాండ్గా ఉంటుంది ఫిష్. సో అందుకని మనం లోపల వరకు కూడా ఇలా మంచిగా మసాలా పోయాలి. ఇప్పుడు ఇలాగా నీట్గా దీనికి మసాజ్ చేయాలండి ఫిష్కి ఇలాగా. ఓకే, సేమ్ థింగ్ ఇటు తిప్పేసేసి ఇప్పుడు ఈ ఫిష్ని ఒక 10 మినిట్స్ అయినా మ్యారినేషన్కి ఉంచేయాలండి బిఫోర్ వీ గో టు ద నెక్స్ట్ ప్రొసీజర్. ఓకేనా, దిస్ లవ్లీ ఫ్లోరల్ ప్రింటెడ్ షిఫాన్ శారీ విత్ ఎ నైస్ బార్డర్. ఇది ఎక్కడి నుంచి అంటే కేవీఎస్ షాపింగ్ అనమాట, విజయ పంపించింది. దీనికి ముందు కూడా ఒక ఎపిసోడ్లో నేను పెట్టాను. చాలా బాగున్నాయి తన దగ్గర శారీస్. అండ్ క్వాలిటీ అద్భుతంగా ఉంది. ఇదిగోండి ఎంత సాఫ్ట్గా ఉందో. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్, మీరు అమ్మాయిని అడిగితే చెప్తుంది. అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. నేను అంటే ఫస్ట్ టైం ఇంత డార్క్ మరూన్ కలర్ అనేది ఎప్పుడు వేసుకోలేదు. కొంచెం డిఫరెంట్ కలర్స్ ట్రై చేస్తున్నాను రెగ్యులర్ కలర్స్ కాకుండా. సో హోప్ మీకు కూడా నచ్చుంటుంది అని చెప్పి. ఒకవేళ మీకు కూడా నచ్చితే మీ తన ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫోన్ నెంబర్ నేను అక్కడ స్క్రీన్ మీద పెడతాను, సో దాట్ యూ కెన్ షాప్. అండ్ ప్లీజ్ సపోర్ట్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్, ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అండ్ వీళ్ళ దగ్గర ఎంత మంచి మంచి క్వాలిటీ చూడండి అసలు, మెటీరియల్ ఎంత బాగుందో. ఇలా పట్టుకుంటేనే అసలు మెత్తగా ఉంది అసలు చీర. అందులో నాకు కుకింగ్ చేసేటప్పుడు ఇంట్లో కట్టుకోవాలనుకున్నప్పుడు కూడా ఫుల్ డే మేనేజ్ చేయగలను నేను ఇలాంటి చీరలు అయితే. అందుకే ఈ మధ్య మా ఆయన చాలా ఇంప్రెస్ అయిపోతున్నాను నేను చీరలు కడుతున్నాను అని చెప్పేసి. మీరు కూడా ఇంప్రెస్ అవుతున్నారు. సో మన మసాలా మంచిగా ఫిష్కి బాగా పట్టేసిందండి. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఇదిగోండి నేను ఒక ఇడ్లీ పాత్ర రెడీ చేసుకున్నాను. ఓకే,
దీనిలోంచి ఇది తీసేస్తా నాది ఆవిరి ఇడ్లీ అంటారు చూడండి ఆ ప్లేట్ కూడా ఉందన్నమాట సో ఇది రెండు తీసి ఇది ఒకటి మాత్రం ఉంచుకుందాం ఇలాగా వాటర్ వేసుకోవాలండి ఓయ్ ప్రస్తుతానికి ఇలా ఉంచుకుందాం ఇలా ప్రిపరేషన్ ఉంది ఈ ఆకు ఉంది కదా దీన్ని మంచిగా కడుక్కోవాలి ఫస్ట్ సో ఇప్పుడు ఆకుని కట్ చేసుకోవాలి ఓకేనా ఓకే దీన్ని మంచిగా దుమ్ము ఉంటుంది కాబట్టి ఆకుని మంచిగా కడుక్కున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలి చెప్తా ఈ ఆకులో ఇలానే మీరు ఫిష్ ని రోల్ చేశారనుకోండి ఆకు కట్ అయిపోతదన్నమాట సో ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకొని పొయ్యి మీద ఇది సాఫ్ట్ అవుతదన్నమాట మనం పొయ్యి మీద పెడితే ఆకు సాఫ్ట్ అవుతుంది ఆకు సాఫ్ట్ అయ్యిందంటే మనకి రోల్ చేయటం చాలా ఈజీ అవుతుంది ఇది చూడు ఇక్కడ క్రిస్ప్గా ఉందా ఇక్కడ చూడు సాఫ్ట్ గా ఇలా ఫోల్డ్ చేస్తే కట్ అవుతుంది ఇక్కడ కట్ అవుతుందన్నమాట సో అందుకని ఇలాగ పొయ్యి మీద కొంచెం పెట్టుకుంటే ఇట్ విల్ బికమ్ సాఫ్ట్ ఇది ఒక టిప్ అండి యాక్చువల్గా చెప్పాలంటే చూడండి ఎంత సాఫ్ట్ అయిపోయిందో చూడు ఆకు చూసావా ఇందాక ఎలా ఉంది క్రిస్ప్గా ఇప్పుడు చూడు ఇలా మడతేసినా కూడా క్రాక్ కట్ అవ్వదు అనమాట చూడు లేకపోతే కట్ అవుతుంది కదా సో అది ఇప్పుడు ఈ ఫిష్ని ఇలా పెట్టుకోవాలి మనం ఓకేనా ఇప్పుడు మన చేప కొంచెం పెద్దది కదా మొత్తం మనకి ఆకు క్లోజ్ అవుతుందో లేదో తెలియదు ఏం అవ్వకపోతే ఏంటనేది కూడా చూద్దాం ఓకేనా ఇప్పుడు మనకు సరిపోలేదు కాబట్టి ఇంకొక పీస్ కట్ చేస్తాం మనం ఇది ఈ పీస్ కట్ చేసి సేమ్ అలానే ఆకుని కాల్చి మళ్ళీ దీని మీద పెట్టేయాలి చిన్న పీసెస్ అయితే సరిపోతాయండి చిన్న పీసెస్ కాకపోతే సరిపోదు అనమాట ఇదిగోండి లాగా సాఫ్ట్ అయిపోతుంది ఓకే ఈ ప్లేట్లోకి మన ఫిష్ని ఇలాగ ట్రాన్స్ఫర్ చేసేస్తాం ఓకే దీనిలో వాటర్ సేమ్ మనం ఇడ్లీ ఎలా పెట్టుకుంటాం అంతే ఇలా పెట్టేసుకొని ఈ ప్లేట్ని ఓకే మూత పెట్టేసి 5 to 7 minutes అండి చక్కగా కుక్ అయిపోతుంది అండ్ మన వితౌట్ ఆయిల్ పాత్రాని మచ్చి అంటే మన బనానా లీఫ్ అరటి ఆకులో మన ఫిష్ ఏదైతే ఉంటుందో రెడీ అయిపోతుంది ఓకేనా సో ఇప్పుడు ఇదేంటంటే మనం పెట్టిన వెంటనే ఫస్ట్ హైలో ఒక 2 minutes పెడదాము ఎందుకంటే లోపల కింద వాటర్ బాయిల్ అవ్వాలి కాబట్టి 2 minutes తర్వాత సిమ్ చేసేసి 5 minutes పెడతాం ఓకేనా కుక్ అయిందా లేదా చెక్ చేసుకుందాం అవ్వకపోతే ఇంకొక 2-3 minutes ఎక్స్ట్రా వెనక మా ఆయన ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు నా దగ్గర ఫోన్ లేదు లేకపోతే రికార్డ్ చేసి పిక్ చూపించేదాన్ని ఎందుకు నవ్వు వస్తుంది అవును వాళ్ళకి ఒక కొత్త డిష్ ఇన్ఫ్యూజ్ చేయాలి కదా వాళ్ళు ఏమని చెప్తారు ఏం చెప్తారు వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పాలంటే చెత్తగా ఉంటది అలా చెప్తే అరిటాకులో చేప అంటే ఏంటండి అది ఇది ఇప్పుడు మనం ఒక వేరే రీజియన్ డిష్ మనం నేర్చుకుంటున్నప్పుడు ఆ రీజియన్ పేరు నేర్చుకోవాలి కదా ఇది మినిమం 5 to 7 minutes అయిపోయిందండి ఇప్పుడు నేను ఇది ఆఫ్ చేసేస్తున్నాను ఎందుకంటే ఫిష్ కుక్ అవ్వడానికి అసలు 5 to 7 minutes మోర్ దెన్ ఎనఫ్ అండి Here is our fish ready. ఈ వాసన పీల్చుకుంటూ ఫస్ట్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ కి వచ్చేసాడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీలి మేఘాలలో. ఎవరిని ఆవేశం తోల కాస్త చెప్పింది ఆలకించరా. ఈరోజు నా స్పెషల్ మాక మాకు నా కోసం వండింది. పాత్రాని మచ్చి. అరే నీ కోసం వండలేదురా నువ్వు అన్ఇన్వైటెడ్ గెస్ట్ ఈరోజు మా ఇంటికి అసలు ఇడు వస్తున్నాడు అని కూడా తెలియదండి సడన్ గా ఫోన్ చేసి ఏం ఎపిసోడ్ చేస్తున్నావు అని అంటే నేను పాత్రాన్ని మర్చి అంటే అదేంటి నన్ను పిలవలేదేంటి అని అన్నాడు సరే రా టేస్ట్ చేద్దులే ఫేవరెట్ నాకు ఫేవరెట్ అండి నాకు ఫేవరెట్ ఉన్నప్పుడు నన్ను పిలిచి టేస్ట్ చేపిస్తారా వేరే ఎవరైనా పిలుస్తారా అందుకే నేను వాసన పట్టేశాను కంటెంట్ రాజా కంటెంట్ రాజా సరే కానీ అందరు నీకు ఎంత మంది నీకు కంగ్రాచులేషన్స్ చెప్పారు తెలుసా నీ ఎంగేజ్మెంట్ కి థాంక్యూ అందరికి థాంక్యూ చాలా క్యూట్ గా ఉన్నారు అని చెప్పారు చాలా థాంక్యూ సో మచ్ అలానే మీ బ్లెస్సింగ్స్ విషెస్ ఇంకా ఫర్దర్ గా కూడా మాకు మా ఛానల్ కి కంటిన్యూ అవ్వాలని
బ్రేక్ ఇస్తున్నాను టేస్ట్ చేయాలని. ఓకే ఇదిగోండి మీకు ఫిష్ బాయిల్ అయిందా లేదా ఇదిగోండి కనిపిస్తున్నాము ఇంత మంచిగా కుక్ అయింది. ఓ మై గాడ్ అదిరిపోయిందా అసలు మసాలా ఉంది గ్రీన్ మసాలా ఇంకొక స్పూన్ పెడితే కరెక్ట్ గా టేస్ట్ నేను అంటే సరిపోలేదు నాకు నోట్లో. వావ్ అదిరిపోయిందా బాగుందా సూపర్ చుక్క ఆయిల్ లేకుండా నాట్ ఈవెన్ అ డ్రాప్ ఆఫ్ ఆయిల్ చూడండి ఎంత బాగా మళ్ళీ చూపిస్తాను మీకు నేను పీస్ చూడండి ఇలా ఉంటది అన్నమాట ఫుల్ టేస్ట్ ఉంది పైన ఈ లేయర్ ఆ మసాలా టేస్ట్ ఆసమ్ పాంఫ్రెట్ లో నచ్చిందా ది బెస్ట్ డైట్ ఫుడ్ అండి చాప తింటానికి కింద నుంచి పైకి వచ్చేది ఇడు బాగుందా అట్లీస్ట్ ఒక మీరు తప్పకుండా చేసి కామెంట్స్ లో రాయాలి ఎలా వచ్చిందో మీ ఇష్టం అండి ఏ ఫిష్ అయినా వాడుకోవచ్చు మీరు మీ ఇష్టము కావాల్సి బాస వాడుకోవచ్చు లేకపోతే కట్ల వాడచ్చు ఏ ఫిష్ అయినా వాడుకోవచ్చు పట్టుకోండి మీరు తినండి. ఈరోజు ఈ స్టీమ్ ఫిష్ ఏదైతే నేను చేశానో చాలా అంటే చాలా మంచిది హెల్త్కి చాలా మంచిది అండ్ దీనిలో కోకోనట్ ఉంది విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ వెయిట్ లాస్ కొత్తిమీర ఉంది హై ఇన్ విటమిన్ సి బనానా లీఫ్ దాని యొక్క ఫ్లేవర్ అంటే అరటాకు ఫ్లేవర్ దాంట్లోకి వచ్చి ఒకలాంటి దాని తర్వాత పచ్చిమిరపకాయలు ఫర్ స్పైస్ లెమన్ ఫర్ ట్యాంగినెస్ అండ్ సాల్ట్ ఎంత సింపుల్ రెసిపీ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది మీరు చేసుకొని తిని మీ ఇంట్లో కమెంట్స్ ఏంటి అని నాకు తప్పకుండా తెలియచేయండి. ఎందుకునంటే ఇవన్నీ కొత్త కొత్త డిషెస్ నేను తిన్నాను మీరు తినాలి కదా. ఫిష్ పూల్స్ ఎంత బాగా క్లిక్ అయిందో మన ఛానల్ లో ఇది కూడా అలాగే వెళ్తుంది. ఐ హోప్ సో ఐ రియలీ అంటే ఇది జనరల్ గా చాలా మందికి తెలియదు ఇలాగా నాకే తెలియదు కానీ మా ఆవిడ ఇలా ఈ రోజు చేసి నన్ను హెవెన్ అండి జస్ట్ హెవెన్ అంటే లవ్ యూ థ్యాంక్ యూ ఈడు మాత్రం బిజీగా ఉన్నాడు రా అసలు పెడతాను సో దాట్ అందరూ ఒక హెల్దీ స్టైల్ ఆఫ్ లైఫ్ కుకింగ్ కానీ ఈటింగ్ కానీ వీటన్నిటికి కూడా మనం అలవాటు చేసుకోవాలి కాబట్టి వీటన్నిటికి కూడా హెల్ప్ అవుతుంది మీకు నాకు అందరికి ఓకేనా. సో ఇలాంటి ఎపిసోడ్స్ ఇంకా మీరు చూడాలి అని అంటే మా నీలి మేఘాల్లో ఛానల్ ని లైక్ చేయండి ఇప్పుడు హీట్ ఎక్కిపోయిందండి తవ్వా సెండ్ చేసుకుంటా వెరీ ఈజీ రెసిపీ అండి పెద్ద రాకెట్ సైన్సే కాదు. ఇలా ఒకటి పెట్టాను ఇది ఒకటి పెట్టాను ఎందుకునంటే ఇది నాకు ఇది మా ఆయనకి ఓకేనా. ఇప్పుడు దీంట్లో ఒక చుక్క నూనె వేస్తాను ఇలాగా వేసిన తర్వాత కోడిగుడ్డు తీసుకుంటాను. సో ఫస్ట్ కోడిగుడ్డు ఇది పర్ఫెక్ట్గా వచ్చింది మధ్యలోకి. దీని తర్వాత దీంట్లో కొంచెం ఆనియన్స్